మా అధ్యక్ష పదవి ఎన్నికలకు మరో రెండు రోజులు ఉండడంతో అందరిలోనూ ఆతృత మొదలైంది మంచు విష్ణు ప్రకాష్ రాజ్ ఇద్దరిలో ఎవరిది పై చేయి అవుతుందనే ఆసక్తి ఇటు ఇండస్ట్రీలోనూ అటు జనంలోనూ కలుగుతుంది ఇక ఈ సందర్భంగా మంచు విష్ణు ప్యానెల్కు కు మద్దతునిస్తూ సీనియర్ నటుడు కోట శ్రీనివాసరావు బరిలోకి దిగాడు ఏబిఎస్ ఇంటర్వ్యూలో ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు కోట శ్రీనివాసరావు మాట్లాడుతూ మాపై తొందరపడి మాట్లాడుతున్నారని గతంలోనే చెప్పా పోటీ పడుతున్న వారందరూ నాకు తెలిసిన వారే మా ఎన్నికల్లో అర్హత ఉన్నవారే ఎవరైనా పోటీ చేయవచ్చు షూటింగ్లలో ప్రకాష్ రాజ్ సమయ పాలన పాటించేవారు కాదు ఇక ఆ విషయం ప్రొడ్యూసర్ల అందరికీ తెలుసు నా హయాంలో మా సభ్యులకు నా వంతు చేయాల్సింది చేశా ఎవరు లోకల్ ఎవరు నాన్ లోకల్ అన్నారని మీరు మీరు కొట్టుకుంటున్నారు ఏ కార్యవర్గ సమావేశానికి ప్రకాష్ రాజ్ రాలేదు టీవీలో వ్యాఖ్యలు చేయడం దేనికి ప్రజలేమైనా ఓట్లు వేస్తారా ప్రకాష్ రాజ్ రెండు సార్లు మాలో సస్పెన్షన్స్ కు గురయ్యాడు ఏ అర్హతతో అధ్యక్షుడిగా పోటీ చేస్తున్నావు నేనెప్పుడు ప్రకాష్ రాజ్ తో అగౌరవంగా మాట్లాడలేదు ప్రకాష్ రాజు వచ్చాకనే మాలో ఘర్షణ వాతావరణం ఏర్పడింది మెగా ఫ్యామిలీలలో చిరంజీవి లేకపోతే ఏమీ లేదు మా ఎన్నికలలో మా ఫ్యామిలీ నుంచి ఎవరినైనా నిలబెట్టాలని చిరంజీవికి స్పష్టంగా చెప్పా ప్రకాష్ రాజుకు మెగా ఫ్యామిలీ సపోర్ట్ చేయడం నాకు నచ్చలేదన్నారు కోట శ్రీనివాసరావు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కింద ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి